மழவான் கன்றை புல்கி கோவிந்த மெய்த்தனையனுமிழநாகத்தின் பின் போய் அவன் கிடக்கை ஈதன்னும் ஆமளமொன்றுமறியேன் அருவினையாட்டியேன் பெற்ற கோமளவல்லியை மாயோன் மால் செய்து செய்கின்ற கூத்தே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளாமோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிம் தமுபாஸ்மஹே. பிரிய பாகவதோத்தமுலாரா, திருவாய்மொழிலோ நாலகவ சதகంలో நாலகவ தசகంలో ஐதவ பாசுரான்னு மனம் இப்படி அனுசந்தானம் చేసుకుంటున్నాం. கோமளவான் கண்ணை புல்கி கோவிந்தன் மெய்த்தன என்னும் போம் இளநாகத்தின் பின் போய் அவன் கிடக்க இதென்னும் ஆமள உண்ணுமறியேன் அறிவினை ஆட்டியேன் பெத்த கோமளவல்லியை மாயோன் மால் செய்து செய்கின்ன கூத்தே. ఈ తల్లికి ఒక విచారం, తన కుమార్తె యొక్క దుఃఖం ఎప్పుడు తొలగుతుందో తెలియదు, దానికి అంతం ఉన్నదా లేదా అని కూడా ఈవిడికి తెలియదు. ఈ తన కుమార్తె యథాస్థితికి ఎప్పుడు చేరుకుంటుందో అని కూడా తెలియదు. భగవంతుడు ఈవిడ యొక్క పిచ్చి ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు తొలగిస్తాడో అది కూడా తెలియదు. కనుక తెలియనటువంటి స్థితిలో ఈవిడ తన కుమార్తె యొక్క అవస్థను మళ్ళీ కూడా తెలియజేస్తున్నది, మా అమ్మ ఇలా చేస్తున్నది అని మొత్తుకుంటున్నది. ఈ పాశురం యొక్క సామాన్యార్థాన్ని చూస్తాం. కోమళవాన్ కన్నై పుల్గి, నా కుమార్తె ఏం చేస్తున్నదంటే కోమళవాన్ కన్నై పుల్గి అంటే వయస్సు చేత చిన్నవి అయి శరీరం చేత గొప్పదైనటువంటి ఆవుదూడలను ఈవిడ కోమళవాన్ కన్నై పుల్హి కౌగలించుకొని గోవిందన్ మేయ్తన ఎండ్రుం. ఆహా, ఈ ఆవులు దూడలంతా కూడా ఎవరి చేత మేయబడ్డాయంటే ఆ గోవరును పొందినటువంటి శ్రీకృష్ణుడు మేపినవి అని పలుకుచున్నదట గోవిందన్ మేయ్తన ఎండ్రుం. అంతటి ఆనందం అంటే ఆ గోవింద కరస్పర్శం చేత పెరిగినటువంటి ఈ ఆవులు కదా అని ఆవిడ యొక్క భావన. కోమళవాన్ కన్నై పుల్హి గోవిందన్ మేయ్తన ఎండ్రుం. తరువాత పోం ఇళనాగత్తిన్ పిన్ పోయ్ అవన్ కిడక్కై ఈదు ఎండ్రుం. ఎంత ఆశ్చర్యం అంటే పోం అలా పోచున్నటువంటి సంచరించుచున్నటువంటి ఇళనాగం అంటే పాము ఏదైతే ఉందో, చిన్న సర్పం ఏదైతే ఉందో, పిన్ పోయ్ ఆ సర్పం యొక్క వెనకకు వెళ్ళి అంటే వెనకాల వెళ్ళి అంటే సర్పం ఎక్కడైతే వెళుచున్నదో దాని వెనకాల ఈవిడ పరిగెత్తున్నదట. సర్పం ఎంత వేగంగా వెళుతుంది కదా, ఆ వేగంతో ఈవిడ కూడా భగవంతుడి ఆ విశ్లేష దుఃఖాన్ని సహించలేక భగవంతుణ్ణి పొందాలనేటువంటి ఒక తపనతో వేగంగా వెళుతున్నది ఈవిడ కూడా. పోం ఇళనాగత్తిన్ పిన్ పోయ్, సరే వెళ్ళి అవన్ కిడక్క ఇదెన్నుం. అవన్ కిడక్క అంటే ఆ భగవంతుడు శయనించేటువంటి శయనం పాన్పు ఇతడే కదా అని చెప్పుచున్నదట. పోం ఇళనాగత్తిన్ పిన్ పోయ్ అవన్ కిడక్క ఇదెన్రుం, శయనం ఇది కదా అన్నదట. అరవినయాట్టి ఏన్ పెత్త అంటే ఆమళ ఉన్ను మరియేన్ అరవినయాట్టి ఏన్ పెత్త. ఈ అరవినయాట్టి ఏన్ పెత్త అన్నప్పుడు ఆ నశింపచేయుటకు అశక్యం కానటువంటి పాపాలను చేసినటువంటి నేను కనినటువంటి ఈవిడ
అంటే తనని తనయ్య గురించి చెప్పుకుంటున్నది. అందువల్ల అరువినై అరువినై, వినయ్ అంటే పాపము, అరువినయ్ అంటే నశింపజేయడానికి కూడా శక్యం కానటువంటి పాపము. అటువంటి నా చేత కనినటువంటి ఆర్టీఎన్ పెద్ద కోమళవల్లి అయి, కోమళవల్లి రెండు పదాలు, కోమళమంటే మృదువైన స్వభావం కలిగినది, తీగవలే వల్లి అంటే తీగలత. అందువల్ల తీగవలే ఉన్నదియు అయినటువంటి మాయోన్, అతడు నాడే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు గలవాడైనటువంటి ఆ దేవదేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మాల్ చేయిది చేయిన్న, అతడు భ్రమను పుట్టించి చేయుచున్నటువంటి కూత్, ఆ నాటకం ఇది. ఆమళవం ఒండ్రు మరి ఏ ఆట ఉందే, భగవంతుడు ఆడించినటువంటి ఆట ఏదైతే ఉందో ఆ ఆట యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోతున్నా. ఆమళవం ఒండ్రు మరి ఏన్, ఎంత మాత్రమో నేను ఒక దాంట్లో ఒక్కటి కూడా నాకు తిరగలేకుండా ఉన్నది, అన్ని అగమ్య గోచరంగా ఉన్నది అని ఆవిడ ఎంతో కష్టంతో ఆ భగవంతుడు ఈవిడని ఏ ప్రకారంగా నాట్యం చేయిస్తున్నాడు. సూత్రధారి అతనే కదా, కనుక ఆ ప్రకారంగా ఆ భగవంతుడు తన యొక్క కుమార్తెకు పిచ్చి ఎక్కించి చేయుచున్నటువంటి ఈ నాటకం ఎంతవరకు సాగునో నాకు తెలియటం లేదు అని ఆ తల్లి యొక్క బాధ అన్నమాట. ఈవిడకి ఇది ఈ పాసురం యొక్క సామాన్యమైనటువంటి అర్థం. ఇంకా విశేషార్థానికి వస్తే, ఈవిడ యొక్క దుఃఖం ఎప్పుడు అంతమవునో అని తెలియలేకుండా ఉన్నది అనేది ఈ పాసురం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం. కోమళవాన్ కన్నై పుల్హి అంటే వయస్సుచే లేతనై శరీరం చేత పెద్దవిగా ఉన్నటువంటి దూడలను స్పృశించి అనుట. ఇది ఎలా ఉందంటే, ఈ మాణిక్యం వలె విలక్షణమై పెద్దవిగా ఉన్న దూడలను స్పృశించి ఆలింగనమునర్చి అన్నారు. ఈ కోమలం ఏదైతే ఉందో అది మాణిక్యమునకు ఆ లేతదనానికి కూడా పేరు ఉన్నదని మనకు వ్యాఖ్యాతులు వ్యాఖ్యానిస్తున్నారు. కనుక చూడడానికి సుకుమారంగా ఉన్నది, ఆ సుకుమారమైనటువంటి దూడలను కౌగలించుకున్నది ఈవిడ. అంటే కృష్ణుని వయస్సు వలె వీని యొక్క వయస్సు కూడా ఉన్నది అని చెప్పి ఆ సమీపించిన వారి యొక్క సామ్యాపత్తి ఏదైతే ఉందో దానిని తెలియజేస్తుంది. కోమళవాన్ కన్నై పుల్లి గోవిందన్ మేయిత్తన, ఈ గోవిందుడు శ్రీకృష్ణుడి యొక్క పని ఏమిటి అన్నారు. అక్రూరుడు ఎప్పుడైతే కంసుని యొక్క ఆజ్ఞ చేత అక్కడికి వచ్చాడు, ఆ సమయంలో కృష్ణుణ్ణి ఎక్కడ చూచాడన్నారు. సదదర్శ సదాతత్ర కృష్ణం ఆదోహనే గవాం వత్స మధ్య గతం బాలం నీరోత్పలదళచ్చవిం. అంటే కృష్ణుడి యొక్క అందం ఏ ప్రకారంగా ఉంటుంది. సదదర్శ అతడు చూచాడు, సదా ఎల్లప్పుడూ కూడా, తత్ర అక్కడ ఎక్కడ అంటే కృష్ణం ఆదోహనే గవాం, ఆ గోవులను కాపాడడంలో రక్షించడంలో. ఈ పాశురానికి విశేషం ఏమిటంటే భగవంతుని యొక్క రక్షకత్వ గుణాన్ని ఇది తెలియజేస్తున్నది. ఏ ప్రకారంగా రక్షిస్తున్నాడు కనుక కృష్ణం ఆదోహనే గవాం వత్సమధ్యగతం బాలం, ఆ వత్సమధ్యలో దూడల మధ్యలో ఉన్నటువంటి బాలుడైనటువంటి నీల ఉత్పల దళచ్చవి నీలోత్పల దళ కాంతితో కూడినటువంటి అతన్ని అక్రూరుడు చూచాను అన్నారు. భగవంతుడికి కూడా తిరుమంగయాళ్వార్లు కండ్రుమే తిరిదుహంద కాళా ఎన్నం కడిపడిల్చోడు కణపురత్తన్ కనియే ఎన్నం మన్నమర కూత్తాడి మహిందా ఎన్నం వడ తిరువేంగడమ్మేయ మైందా ఎన్నం వెండ్రు అసురర్ కులంగళైంద వేందే ఎన్నం విరిపొడిల్చోడు తిరునరయూర్ నిన్నా ఎన్నం తున్నుగుడల్ కరుణిరత్తన్ తుణయే ఎన్నం తుణములమేళ్ తుళిసోర చోరిహిన్నాడే అని అక్కడ కూడా ఎన్నుం 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 వస్తుంది. తిరుమంగయాళ్వార్లు మరియు నమ్మాళ్వార్లకే ఈ నాయికాభావం ఉంది, మిగతా ఆళ్వార్లు ఎందు మనకు కనిపించదు, వీళ్ళ ఇద్దరి ఎందే మనకు పాశరుల ద్వారా కనిపిస్తుంది. కనుక కండ్రుమే తినదుగంద కాడా అని చెప్పిన రీతిగా ఆ భగవంతుడి
ఎల్లప్పుడూ కూడా దూడలపైన అమితమైనటువంటి ప్రీతి కలవాడుగా ఉంటాడు. అంటే వాస్తవంగా చూస్తే బక్క చిక్కినవిగా ఉంటాయి. కృష్ణుడి యొక్క కరస్పర్శ చేత అన్నీ బలిష్టములవుతాయన్నమాట. కనుక ఆ దూడలకు, ఆ దూడలపైన ఆ కృష్ణుడికి ఉన్నటువంటి ప్రీతి విశేషాన్ని తెలియజేస్తే కోమళవాన్ కన్నై పుల్లి గోవిందన్ మేయిత్తన అన్నారు. వాస్తవంగా భగవంతుని యొక్క అనేక నామాలలో గోవిందనామం అనేది భగవంతునికి ఆనందాన్ని కలిగించేటువంటి నామంగానే ఉంది. గోవింద శబ్దోచ్చారణం చేత భగవంతుడు ఎల్లప్పుడూ కూడా సంతోషపడతాడు. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనమన్న రీతిగా ఆ గోవింద నామోచ్చారణం అనేది భగవంతుని యొక్క హృదయ ఆనందాన్ని కలిగించే విధంగా ఆ నామం ఏర్పడి ఉన్నది అని మనం పలు చోట్ల చూస్తున్నాం. కనుక ఆ హండాళ్ తల్లి కూడా భగవంతుని ఎల్లప్పుడూ స్మరిస్తూ కూట్టిలిరుంది కిళియప్పోదం గోవింద గోవింద ఎండ్రళిక్కం అని చెప్తూ ఉంటుంది. కనుక ఆ గోవింద నామోచ్చారణం ఇక్కడ చేసినది, గత పాసురంలో కూడా గోవింద నామోచ్చారణం చేసినది. తరువాత అచ్యుత అని ఆ ఒక పాసురంలో వచ్చింది. అంటే అర్యం సంధీయై తెళివి అచ్యుత నిన్నం మెయ్వేవాళ్ ఎరియుంతన్ కాత్తై తెవిడి ఎన్నుడై గోవిందనెన్నం అని పాసురంలో అచ్యుతాయ అనే పదం వచ్చింది. అలాగే గోవింద నామోచ్చారణం వచ్చింది. అనంతుడు కూడా ఇక్కడ వస్తున్నాడు. ఎందుకంటే మనకు సంప్రదాయంలో ఒక పద్ధతి ఉన్నది, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ మూడు నా సంకీర్తన అంటే ఈ మూడు పేర్లను, ఈ మూడు నామాలను ఉచ్చరించి ఆచమనం చెయ్యాలి అనేది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక విషయం. కనుక ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ కోమళవాన్ కన్నెప్పుల్లి గోవిందన్ మేయిత్తన ఇండ్రం పోం ఇళనాగత్తిన్ పిన్ పోయి అవన్ కిడక్క ఇదెన్నం అనంతాయ నమః ఇక్కడ వస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, సరే ఆ దూడలను కౌగిలించుకున్నా ఏమీ మనకు కష్టం లేదు, అక్కడ ఎటువంటి హాని లేదు. కానీ తన కుమార్తె ఆ సర్పం పోతూ ఉంటే, పాము పోతూ ఉంటే పాము వెనకాల పోయి పామును పట్టుకుంటే ఏమవుతుంది, ఈవిడ ప్రాణం పోతుంది. అదే ఈవిడికి చాలా బాధ. అయ్యో ఇంత పిచ్చెక్కించేశాడే భగవంతుడు అన్నారు. కనుక పోం ఇళనాగత్తిన్ పిన్ పోయి అవన్ గడక్, ఆవిడకి ఇది పాము అని తెలియటం లేదు, భగవంతుడు వేం చేసి ఉన్నటువంటి శయనమన్న. కనుక ఎల్లప్పుడూ కూడా ఆదిశేషునిపై స్వామి పవ్వళించి ఉంటాడు కదా, ఇతడు ఎక్కడైతే వెళ్తాడో అక్కడ భగవంతుడు ఉంటాడు అని ఈవిడ యొక్క నమ్మకం అన్నమాట. కనుక ఒక సర్పం అలా వెళుతూ ఉంటే ఈవిడ కూడా పరిగెత్తూ ఉన్నది, వెనకాల వెళుతూ ఉన్నది. ఈమె యొక్క భోగ ప్రావణ్యం అనేది అక్కడ అంటే సర్పం యొక్క శరీరం ఈ అనుభవం ఉన్నటువంటిది అని చెప్పి ఇళనాగం అన్నారు. ఇళనాగం అంటే వయస్సు గల పాము అన్నారు. దీనికేం తాత్పర్యం అంటే ఆ ముక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వయస్సు ఎల్లప్పుడూ కూడా 25 సంవత్సరాలు, దానిపైన వెళ్ళనే వెళ్ళదు. కనుక అటువంటి నిరంతరం కూడా భగవంతుని యొక్క భగవద్ అనుభవం చేత ఆ లేతదనం అనేది వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక కన్నై పుల్హి నాడన్నారు. ఈవిడ యొక్క జ్ఞానం అంటే ముందే చెప్పాం, ఆ దూడ యొక్క దూడలను కౌగిలించుకున్నది ఈవిడ. అదే ప్రకారము బాణం ఏ ప్రకారంగా ఉంటుందో అదే ప్రకారంగా బాణము అందనట్లు ఈ సర్పం అలా వెళుతూ ఉంటే ఈవిడ కూడా పరిగెత్తూ ఉన్నదే. అంటే దానికి షన్నాల్ కుడయాం ఇరుందాల్ సింహాసనమాం నిన్నాల్ మరవడియాం నీళ్ళడలు ఎన్నం పుణయాం అణివిళక్కాం పూంబట్టాం పుల్హుమణయాం తిరుమార్ కరవు అని పొయ్యాళ్వాళ్ళు చెప్పిన రీతిగా ఆడవందారు నివాస శయ్యాసన పాదుకాంశకుపదాన అని చెప్పిన రీతిగా ఆ భగవంతునికి సర్వదే సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా సమస్త కైంకర్యాన్ని చేస్తున్నటువంటి అనంతుడు కనిపించాడు ఆవిడికి. భగవంతుడు ఎటువంటి వాడు అనంత అంటే అక్కడ చెప్తూ ఉంటారు తయా సహాసీనం అనంత భోగిని అన్నారు. భగవంతుడు కూడా ప్రీతికరం కదా,
అందువల్ల ఆ శేషత్వం ఏదైతే ఉందో ఆ శేషత్వాన్ని ఈవిడ కూడా కోరుచున్నది అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆ కోమడవాన్ కన్నెప్పుల్హి గోవిందన్ మెయిత్తన వెన్నం పోమిడన్ ఆగత్తెన్పిన్పోయ్ అవన్ కిడక్క ఈదెన్నం. తర్వాత ఆమడ ఒండ్రు మరియేన్ అరివినయాట్టియేన్ పెత్త. ఈ ఎవరైతే పాముతో ఇంటిలో నివసిస్తారో వాళ్ళకి ఎప్పుడు భయమే. కనుక ఇక్కడ కూడా ఈవిడకి కొంచెం కూడా నిద్ర పట్టడం లే. తన యొక్క కూతురు యొక్క అవస్థను, తన యొక్క కూతురు యొక్క విలక్షణమైనటువంటి చేష్టలను చూస్తూ ఉన్నది. కనుక ఈవిడికి నిద్ర పట్టడం లేదు. పాముతో చెలగాటం అన్న రీతిగా ఆవిడ భయపడుతూనే ఉన్నది. కానీ కారణం లేకపోవటచే కార్యం కూడా దానంతటనే లేనిదగను అన్నారు. ఆ జగత్కారణమైనటువంటి స్వామి లభిస్తే ఈవిడికి అన్నీ లభిస్తుంది. కనుక అరివినయాట్టి ఏం పెత్త, అయ్యో నేను ఎంతో పాపాలు చేశాను, ఇది నైత్యానుసంధానమని శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఎక్కువ పాపాలను చేసినటువంటి నాకు నా యొక్క కడుపున ఈవిడ పుట్టింది కదా అని బాధపడుచున్నది. నేను చేసిన పాపం కదా అని చెప్పి నెడుంకాలమం కన్నన్ నీర్మల పాదం పరవిప్పెత్త తొడుంగాల్ ఓషీమిడే అన్న రీతిగా ఆ పుణ్యములొనర్చగలిగిన సుకుమారి ఈమెనట. అదే ప్రకారం ఇంకొక చోట ఈ పరమపదంలో ఉండవలసినటువంటి ఈవిడ ఇక్కడ ఉన్నదే అన్నారు. కనుక ఆమడ ఒండ్రు మరియేన్ అరివినయాట్టి ఏన్ పెత్త కోమళవల్లి అయి మాయోన్. ఈవిడ ఎవరు అంటే కోమళవల్లి అన్నారు. ఇది ఒక తాయార్లకు కూడా పేరు, కోమళవల్లి తాయార్ అన్నారు. కనుక కోమళమంటే మృదువైన స్వభావం, వల్లి అంటే తీగ, తీగ అంటే శరీరం కలది, సుకుమారమైనటువంటి తీగ. అందువల్లే ఒక మంచి పట్టుకొమ్మతో చేర్చదగిన వయస్సు గల పిల్ల వయస్సు కదా ఈవిడకిన. అంటే ఆ తీగ అనేది వృక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది. భగవంతుడు అనేటువంటి వృక్షం ఏదైతే ఉందో ఆ భగవంతుడు అనేటువంటి వృక్షాన్ని ఆశ్రయించి ఉంటా. పరాంకుశ నాయకిగా మాళ్వాళ్ళు ఆ దేవదేవుడు నాయకుడుగా ఉన్నాడు కదా అని చెప్తూ ఇది కేవలం వల్లి కాదు, ఇది కోమడవల్లి అని చెప్తూ ఆ మాయోన్, ఆ మాయోన్ అంటే ఆ ఎన్నో పదాలు ఉన్నాయి. మాయోన్ వడతిరువేంగడనాడ అని నమ్మాళ్వాళ్ళు త్రివృత్తంలో చెప్తారు. అలాగే అతి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితులు గలవాడు భగవంతుడు. కనుక ఇక్కడ కూడా అతని యొక్క ఆశ్చర్య చేష్టలు కనిపిస్తూ ఉన్నాయి కదా అన్నారు. అంటే తమను ఎరుగనట్లు చేయగల ప్రణయిత్వ గుణం గలవాడు భగవంతుడు. తెలియకుండా ఏ ప్రకారంగా ఉంటాడో వాళ్లకు కూడా తాను తెలియకుండా వాళ్ళని కూడా అవస్థకు గురి చెయ్యాలని భగవంతుడు అనుకుంటాడు. కనుక మాల్ షైద్, మాల్ షైద్ అంటే ఈ ప్రకారంగా పిచ్చెక్కించి షైహిన్న కూత్, కూత్ అంటే ఒక ఆట, భగవంతుని యొక్క లీలారసం. అందువల్ల ఆ క్రీడ అంటారు చూడండి, ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడలో భాగమే. ఆడించేవాడు అతను, మనమంతా ఆడుతూ ఉన్నాం. కనుక నా అమ్మాయిని ఈ ప్రకారంగా పిచ్చెక్కించి ఆ భగవంతుడు ఆడుకుంటున్నాడు, ఈ ఆటకు అంతమెప్పుడు, ఈ నాటకానికి అంతమెప్పుడు, ఈ నాటకం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు అని ఆ తల్లి వాపోతున్నది ఈనాటి పాశురంలో. కోమళవాన్ కన్నెప్పుల్హి గోవిందన్ మెయిత్తన ఎన్నం పోమిడన్ ఆగత్తెన్పిన్పోయ్ అవన్ కిడక్క ఈదెన్నం ఆమడ ఒండ్రు మరియేన్ అరివినయాట్టి ఏన్ పెత్త కోమళవల్లి అయి మాయోన్ మాల్ చేదు చెయ్యిన్న కూర్తి. ఎందుకంటే భగవంతుడు కూడా రంగేధామని లబ్ధ నిర్భరరసైర్ అధ్యక్షితో భావుకై యద్భావేషు పృథగ్విదేష్వణుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయిక అని ఆ భగవంతునికి రంగస్థలం ఇది ఈ భూలోకం. కనుక అతడు మనల్ని అందరినీ కూడా ఇక్కడ ఉంచి అతడు సూత్రధారిగా ఉండి మనల్ని ఆడిస్తున్నాడు. కనుక ఈ ఆటకు అంతాన్ని కోరుచున్నది, తన యొక్క కుమార్తె యొక్క పూర్వపు స్థితిని కోరుకుంటున్నది, భగవంతుని యందు ఆవిడకు ఉన్నటువంటి తన కుమార్తెకు ఉన్నటువంటి ఆ భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని కూడా అలా తొలగించి
ఆ భగవంతునితో సంశ్లేషం ఏదైతే ఉందో, ఆ భగవద్ దర్శనం చేత ఆవిడ ఏ ప్రకారంగా సంతోషపడుతుందో, దాని కొరకు ఈ తల్లి కోరుకున్న విధంగా ఈ పాసురం అమరి ఉన్నది. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. కోమళవాన్ కండ్రై పుల్గి గోవింద మైతనయను போய் அவன் கிடக்கை ஈதென்னும் ஆமளமொன்றுமறியேன் அருவினையாட்டியேன் பெற்ற கோமளவல் மால் செய்து செய்கின்ற கூத்தே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். Thank you.